హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ ఉపయోగించి మీ ఫొటోస్కి సూపర్ ఎఫెక్ట్స్ కేవలం కొన్ని క్లిక్స్తోనే యాడ్ చేయొచ్చు. మామూలుగా మీరు ఈ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. అందువల్ల వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితోనూ షేర్ చేయండి. మీరు మన ఛానల్లో చూస్తున్న ఫస్ట్ వీడియో ఇదైతే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, మనందరం కూడా మన ఫొటోస్కి చాలా మంచి మంచి ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం అనుకుంటాం. కానీ ఫోటోషాప్ అనేది కొంచెం కష్టమైన అప్లికేషన్, అందరూ ఈ అప్లికేషన్ ఉపయోగించలేరు. అందువల్ల ఆండ్రాయిడ్లోనే కొన్ని అప్లికేషన్స్ ఉపయోగించి చాలా మంది మంచి మంచి ఎఫెక్ట్స్ యాడ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక అప్లికేషన్ గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీకు ఈ అప్లికేషన్ ఏమాత్రం ఉపయోగపడినా తప్పకుండా వీడియో లైక్ చేయండి. అందరికీ ఈ విషయం తెలిసేలా తప్పకుండా వీడియో షేర్ చేయండి. ఇప్పుడు మీరు స్క్రీన్ పై గమనించినట్టయితే మీకు ఒక అప్లికేషన్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నేను మీకు తర్వాత చూపిస్తాను. ముందుగా ఈ అప్లికేషన్ ఉపయోగించి మనం ఫొటోస్కి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయొచ్చో చూద్దాం. ఈ అప్లికేషన్ ఉపయోగించడం అయితే మాత్రం చాలా ఈజీ. మీరు కూడా ఈ అప్లికేషన్ ఉపయోగించి చాలా చాలా ఈజీగా ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు. ముందుగా ఇక్కడ స్టార్ట్ బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకి మన గ్యాలరీ లేదా ఫైల్ మేనేజర్, ఫొటోస్ ఈ విధంగా చాలా అప్లికేషన్స్ వస్తాయి. అది మీ ఫోన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీకు నచ్చిన అప్లికేషన్ నుంచి ఒక ఫోటో సెలెక్ట్ చేయండి. చూసారు కదా, నేను ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఈ ఫోటోని మీకు నచ్చిన విధంగా క్రాప్ చేసుకోవచ్చు. పెద్దదిగా, చిన్నదిగా, లేదా మీకు ఫోటోలోనే ఒక చిన్న భాగాన్ని కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాప్లో డన్ అని ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి రెండు ఎఫెక్ట్స్ కనిపిస్తాయి, ఎక్కువ మరియు మిర్రర్. ప్రస్తుతానికైతే మాత్రం మనం ఎక్కువ ఎఫెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ట్యాప్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకు నచ్చిన విధంగా ఫోటోని సెలెక్ట్ చేయమని అడుగుతుంది. మీరు ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఫోటోని సెలెక్ట్ చేస్తే మీకు ఎఫెక్ట్ అంత బాగా పనిచేస్తుంది. కానీ నేను మాత్రం ఇప్పుడు రఫ్గా కట్ చేయబోతున్నాను, ఎందుకంటే నీట్గా కట్ చేస్తే చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది. మీరు ఫోటోని సెలెక్ట్ చేయడం ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. కానీ వీలైనంత దగ్గరగా మీరు స్టార్ట్ చేస్తే కనుక ఎఫెక్ట్ బాగా అప్లై అవుతుందన్నమాట. అందువల్ల వీలైనంత జాగ్రత్తగా కట్ చేయండి. ఒకసారి ఇమేజ్ ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత డన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. చూసారు కదా, నెక్స్ట్ పేజ్లో మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి రెండు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం పించ్ చేసి జూమ్ చేయొచ్చు, అంటే రెండు ఫింగర్స్ని ఉపయోగించి జూమ్ చేయొచ్చు. అలాగే సింగిల్ ఫింగర్తో ఇమేజ్ని మూవ్ కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మీరు ఇమేజ్ పై ఎక్కడ ట్యాప్ చేసినా కానీ ఇమేజ్ మీకు ఈ విధంగా వస్తుంది. మీరు సింగిల్ ఫింగర్తో ఈ విధంగా డ్రాగ్ చేసినట్టయితే మొత్తం ఇమేజ్ అంతా కూడా కదులుతుంది అనమాట. అంతేకాకుండా మీరు జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ పక్కన చూస్తున్నారు కదా, టూల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఫస్ట్ బటన్ చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ అని ఉంది. బ్యాక్గ్రౌండ్ పై ట్యాప్ చేసి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మిర్రర్ అని ఉంది కదా, ఈ బటన్ ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే కింద మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసిన ఆప్షన్ని బట్టి మనకి పైన ఇమేజ్ మారుతూ ఉంటుందన్నమాట. స్క్రీన్ని జాగ్రత్తగా గమనించండి, చూస్తున్నారు కదా ఇమేజ్ మనకి ఏ విధంగా మారుతుందో. ఇలా మనం ఎఫెక్ట్స్ అన్ని పెట్టుకోవాలనుకుంటే ఫోటోషాప్లో అయితే చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనం ఒక్క క్లిక్తోనే ఎఫెక్ట్స్, మంచి మంచి ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు. ఈ విధంగా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి, మీరు ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఫ్లిప్ అని ఉంది. ఆ ఫ్లిప్ పైన మీరు ట్యాప్ చేసినట్టయితే ఈ విధంగా మనకి ఇమేజ్ ఫ్లిప్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఈ అప్లికేషన్ ఉపయోగించి మనం చాలా మంచి మంచి ఎఫెక్ట్స్ ఒక్క క్లిక్తోనే యాడ్ చేయొచ్చు. ఇక మీరు ఇమేజ్ సేవ్ చేయాలనుకుంటే టాప్లో చూస్తున్నాక సేవ్ బటన్ కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేయండి. ఈ ఇమేజ్ సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం మన గ్యాలరీ ఓపెన్ చేసినట్టయితే ఇమేజ్ మనకు అక్కడే కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఈ అప్లికేషన్ మనందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ పై క్లిక్ చేసి ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేదైనా టాపిక్ పైన వీడియో కావాలన్నా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వనట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.